మిత్రులారా అందరికీ నమస్కారం. భద్రా రాజకీయ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భద్రాని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో యువత రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా లేదా, సాక్షాత్తు దేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు మొన్న ఒక విశ్వవిద్యాలయ స్థాన కోసం ఢిల్లీలో మాట్లాడుతూ అసలు విద్యార్థి సంఘాల నుంచి నాయకులేరి, రేపు భవిష్యత్తు దేశాన్ని రాష్ట్రాలను పాలించడానికి ఎక్కడున్నారని చెప్పి సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయమూర్తి అన్నప్పుడు చాలామంది విద్యార్థి నాయకులలో ఓ ప్రశ్న మొదలైంది. మరి ఆ ప్రశ్న అటు జరుగుతున్నప్పుడు అంతకంటే ముందే హుజూరాబాద్ ఎన్నికలలో ఒక విద్యార్థి నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకుడిగా, విద్యార్థి పోరాట నాయకుడు ఉన్నటువంటి బల్మూరి వెంకట్ గారిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలపడం జరిగింది. మరి దీని ద్వారా భవిష్యత్తు విద్యార్థి రాజకీయాలు నిజంగానే అభివృద్ధి చెందాయా లేదా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా వెంకట్ గారు నమస్కారం. వెంకట్ గారు చెప్పండి, ఎందుకోసం తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఎన్నికలలో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు మీ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరంతరం గ్రూపులు కుంపటి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ అంటే ఆ పార్టీని వేరే వాళ్ళు ఓడగొట్టడానికి వేరే కుట్ర చేయాల్సిన అవసరం లేదు, అందులోనే వ్యక్తిగతంగా అవన్నీ ఉంటాయి, అది జగమెరిగిన సత్యం. నాకేం వ్యక్తిగతంగా మీ మీద కోపం లేదు, ద్వేషం లేదు, ఎందుకనేది పర్టికులర్గా ఒక విద్యార్థి నాయకుని తీసుకెళ్లి హుజూరాబాద్లో పెట్టారు? మీరే అన్నారు కాంగ్రెస్ పార్టీలో మేధావులు ఉంటారు, యువతని ప్రోత్సహించాలని మీసుంటే వ్యక్తులే అంటారు, యువతకి స్థానం కల్పిస్తలేరు. అది నిజం కాదా? ఆ మాటని తీసేయాలి, ఒక మార్పు కోసం ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అందరూ అంటారో అది తప్పు అని చెప్పి చూపివ్వడానికి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో బల్మూరి వెంకట్కి టికెట్ ఇచ్చారు. అంటే యువతని ప్రోత్సహిస్తున్నాము, యువత కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు కావాలి, కాంగ్రెస్ పార్టీలో రావాలి అని చెప్పి ఉద్దేశంతో ఇచ్చారు. అది 100% కూడా ఆ మెసేజ్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా పోయింది. వెంకట్, మరొక ప్రశ్న ఇక్కడ. తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థులు, తెలంగాణ పోరాటం అంటేనే యువత, కానీ వచ్చిన తెలంగాణలో మీ యొక్క యువత ప్రాతినిధ్యం సరే పార్టీలకు వస్తే పక్కన పెట్టండి, మీరు యువ నాయకులు, ఇంకో 20 ఇయర్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉండాల్సిన వాళ్ళు మీరు, ఎందుకనేసి మళ్ళీ అదే పాత మోకాలు, వాళ్ళే వాళ్ళ కొడుకులే వాళ్ళే ఎందుకుంటున్నారు, దీన్ని యువత ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? నేను కూడా ఒక సాధారణమైన అంటే ఎటువంటి రాజకీయ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, పొలిటికల్ ఫ్యామిలీ కాకుండా, నేను కూడా ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన ఒక విద్యార్థి నాయకుని, అండ్ ఎడ్యుకేషన్ వైజ్ కూడా నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని. యువత రాజకీయాలకు రావాలంటే సరైన మార్గం లేదు ముందుగా, అంటే ప్రాపర్ ప్రొసీజర్. రాజకీయాలకి రావాలంటే డబ్బు అనేది తప్పనిసరి అని ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది. అంటే రాజకీయాలకి రావాలన్నా డబ్బు కావాలి, రాజకీయాలు మనుగడ సాగించాలన్నా డబ్బు కావాలి, డబ్బు లేనిది అసాధ్యం అనేది యువతలో చాలా బలంగా నాటుకపోయింది. మొదట్లో నాలో కూడా చాలా బలంగా నాటకపోయింది, కానీ క్రమక్రమాన నేను ఏదైతే సమస్యలపైన పోరాటం చేస్తున్నప్పుడు, చేస్తున్న క్రమంలో ఇది తప్పు, మనము విద్యార్థుల సమస్యలపైన కానీ ఎవరి సమస్య అన్న సమస్య ఉందని సమస్యలపైన పోరాడితే తప్పనిసరిగా దానికి కావలసిన సౌకర్యాలు కానీ దానికి ఏ రకంగా ఏది కావాలన్నా కానీ క్రమక్రమాన ఏది లేకపోయినా కానీ కార్యక్రమాలు నడుస్తాయని నా జరిగిన ఈ గత 7 సంవత్సరాలు నా ప్రస్తావనలో చాలా క్లియర్గా అర్థమైంది, అది ప్రజలకు కూడా కనబడ్డది. అండ్ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాదాపు 300-400 మందిని కాంగ్రెస్ పార్టీలో, ఎన్ఎస్వై కానీ, యువజన కాంగ్రెస్ కానీ, చాలామంది కొత్త యువతని కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడం జరిగింది. ఈరోజు వాళ్ళు చాలా పదవులలో ఉన్నారు, కొంతమంది ఏవైతే మా ఎన్ఎస్ఓ జిల్లా అధ్యక్షులు ఉండే పిఎస్సిఎస్ చైర్మన్ లెక్క గెలిచారు, కొంతమంది ఎంపీటీసీలు అయినారు, కొంతమంది జెడ్పీటీసీలు అయినారు, సర్పంచ్లు అయినారు, కౌన్సిలర్లు అయినారు. అంటే ఒక ప్రాపర్ మీడియేటర్ లేకుండా నేను ఆ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన కాబట్టి నేను కూడా అటువంటి వ్యక్తులను తీసుకురాగలిగినాను. ఈరోజు నేను తీసుకొచ్చిన కొంతమంది ఆ వ్యక్తులు కూడా రేపు పొద్దున వారు కూడా ఎటువంటి లాభాలు లేకుండా కొంతమందిని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు ఒక పీరియడ్ తర్వాత, అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత మీరు అనుకునే ఇదే యువత అనేది తప్పనిసరిగా రాజకీయాల్లో కొత్త ముఖాలు వస్తాయి. కానీ యువత ఎవరైతే కొంతమంది నాన్ పొలిటికల్ ఉన్నారో, రాజకీయాలకు కాకుండా రాజకీయాల పైన పట్టించుకోకుండా ఓటు వేయకుండా ఓటు వేస్తే ఎవరన్నా కానీ వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసమని యువతలో ఒక ఒపీనియన్ ఉంది, ఆ ఒపీనియన్ కూడా చేంజ్ అని కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాను ముందు రాబోయే రోజుల్లో. తప్పనిసరిగా ఆ చేంజ్ కూడా తీసుకొచ్చి యువతనే రాజకీయాల్లో ఉండాలి. ఒక 50-60 సంవత్సరాలు అయితే అయిన వ్యక్తి తప్పనిసరిగా రిటైర్మెంట్ ఇయర్స్ తర్వాత తీసుకోవాలి, లేకపోతే ప్రజలే ఓడగొడతారనే ఒక పొలిటికల్ చేంజ్ కూడా తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎంతవరకు దాంట్లో సక్సెస్ అవుతామో రానున్న కాలమే నిర్ణయిస్తుంది. వెంకట్, మరొక ముఖ్య ప్రశ్న ఇక్కడ. రాజకీయాల్లోకి రావాలంటే బలమైన వారసత్వం, బలమైన సామాజిక వర్గం, బలమైన డబ్బు ఉండాలా? అవసరం లేదు. నాకేమున్నాయి? నాకు 3 ఏంలు బలమైన సామాజిక వర్గం కాదు, డబ్బు లేదు, ఏ రకమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. గొంతు ఉన్నదా మరి 4వది? ఏది 4వది ఏంది? గొంతు బలంగా వాదించే గొంతు ఉంది కదా, పోరాడే తత్వం ఉంది. ఒక్కటి విద్యార్థికి కానీ ఎవరికన్నా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే కేసీఆర్ వాళ్ళనో ఇంకెవరి వాళ్ళనో తెలంగాణ రాష్ట్రం రాలేదు. సరే, ఇచ్చింది ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ గారు నిర్ణయం తీసుకున్న దేనికి, ఇక్కడున్న విద్యార్థులు ఆవేశవంతులై వాళ్ళ ప్రాణాలు కోల్పోతుండ్రు. విద్యార్థుల జీవితాలు వాళ్ళ ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అనేది ఇవ్వడం జరిగింది.
కేవలం విద్యార్థులు పోరాడే తత్వము, ఈరోజు ఆ పోరాడే తత్వము లేకుండా పోతుంది, దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఆ పోరాడే తత్వాన్ని రగిలించినప్పుడు, ఆ పోరాడే తత్వాన్ని గుర్తు చేసినప్పుడు తప్పనిసరిగా మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో మలిదశ ఉద్యమం మొదలవుతుంది. విద్యార్థులు యువత అంతా రోడ్లపైకి వచ్చి పోరాడతారు వాళ్ళ హక్కుల కోసము. అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీ పార్టీ భవిష్యత్తులో తెలంగాణను పాలించే పార్టీగా ప్రజలు గుర్తిస్తారా? తప్పనిసరిగా మా పార్టీని పాలించే పార్టీ. మీరే చెప్పారు ప్రజల ఏ ఉద్దేశంతో మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినామో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో, ఆ ఉద్దేశాలను అమలు చేసే పార్టీగా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని నిర్ణయం తీసుకొని మమ్మల్ని గెలిపిస్తారని. ఏది మరి ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా మీ పర్ఫార్మెన్స్ మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా వర్ధిల్లుతుంది కదా? ఏ ఉప ఎన్నికలు మీరు తీసుకుంటే ఎక్కడ నాగార్జున సార్ ఉప ఎన్నికలు ఎక్కడ తీసుకున్నా గానీ రూలింగ్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. గతంలో చూసుకున్నా గానీ ఉప ఎన్నికలు ఎక్కడ తీసుకుని, ఇదే అట్లా అంటే 2001లో సిద్దిపేట బై ఎలక్షన్ జరిగింది. 2001లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఫుల్ హవాలో ఉండే. సిద్దిపేట బై ఎలక్షన్ చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 3000 ఓట్లే పడ్డాయి. ఆ రోజు కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో జరిగిన పోటీలో. దాని తర్వాత 2004లో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీకి పట్టాభిషేకం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం మాత్రం మేమే మార్పు తీసుకురాలని ప్రజలు కూడా తెలిసి రోజు ప్రజలందరికీ అవగాహన ఉంది. రేపు పొద్దున సమయం వచ్చినప్పుడు, అయితే 23 జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని భారీ ఎత్తున వ్యక్తులను కాకుండా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని బేస్ చేసుకొని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఆ గెలిపించే ఒక ప్రయత్నంలో భాగంగా పార్టీ యొక్క గళాన్ని వినిపించే ఒక విద్యార్థులకు యువతకి వినిపించే ఒక దాంట్లో ఒక మెసేజ్ ఓరియంటర్ లెక్క, లేకపోతే ఒక వాది లెక్క నా ఒక మెసేజ్ నేను ప్రజలకి ప్రతి చోట కూడా చేర్చే ప్రయత్నం చేస్తాను. మనం చూసాం తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఖచ్చితంగా రేపటి తెలంగాణ నిర్మాణంలో, భవిష్యత్తు తెలంగాణ సంపూర్ణమైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది, ఆ పార్టీ సారథ్యంలోనే సాధ్యమని చెప్పేసి యువ నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బల్మూర్ వెంకట్ గారు చెప్తా ఉన్నారు. చాలా ధన్యవాదాలు వెంకట్. థ్యాంక్ యూ. కిందనే మీరు అంతా బతున్నట్టుగా అనుకుంటారు కదా? చాలా అనుకున్నాను. అంటే దీనికి కూడా కారణం ఉన్నది. మనము ఆఫ్స్క్రీమ్ జర్నలిస్టులు, అంటే డెస్క్లో పనిచేస్తున్నాం మనం, రాతలు రాస్తున్నాం మనం. స్క్రీన్ మీద వీణలెక్క యాక్టర్ వేషం వేసినట్టు, నటుడు వేషం వేసినట్టు నాలుగు డైలాగులు కొట్టిపోయేటోళ్ళం కాదు. మనం రాసిందే వీడు చెప్పాలి.